బ్రేకింగ్ న్యూస్, హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో ఏం జరుగుతోంది? హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో ఎవరు చెబుతున్నది వాస్తవం? ఎడతగని సీరియల్ లాగా జరుగుతున్న ఈ కేసులో దాగి ఉన్న ట్విస్ట్లు ఏంటి? ఎవరి మాటల్లో సత్యం ఉంది, ఎవరి మాటల్లో అవాస్తవం దాగి ఉంది? ఇవన్నీ ఈరోజు మ్యాక్సిమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇవన్నీ వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. లావణ్య చెబుతోంది తను మోసపోయాను అని. రాజ్ తరుణ్ చెబుతున్నాడు తనను హింసకు గురి చేస్తున్నారు అని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని. మరి లావణ్య మోసపోయిందా లేక నిజంగానే రాజ్ తరుణ్ బెదిరింపులకు గురవుతూ ఉన్నాడా? మధ్యలో శేఖర్ భాష ఎందుకు వచ్చినట్టు? రాజ్ తరుణ్ కాకుండా శేఖర్ భాష ఎందుకు రాజ్ తరుణ్ వైపు వకాల్తా తీసుకున్నట్టు? ఎందుకు రాజ్ తరుణ్పై శేఖర్ భాష ఆ విధంగా సపోర్ట్ చేసే విధంగా ఎందుకు మీడియాలో మాట్లాడుతున్నాడు? రాజ్ తరుణ్ విషయం గురించి శేఖర్ భాషని కలగజేసుకోవద్దు అని లావణ్య శేఖర్ భాషకి ఎందుకు ఫోన్ చేసింది? లావణ్య శేఖర్ భాషను రిక్వెస్ట్ చేసిందా? శేఖర్ భాష అంటున్నాడుగా, బెదిరించిందా? అసలు ఇందులో ఏం చోటు చేసుకుంటుంది? ఏం జరుగుతోంది? ఏం ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి? ఇవన్నీ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ స్టూడియోలో శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష గారు, నేను ఒక్కసారి హాయ్ అండి. ఒక్కసారి లావణ్యకు శేఖర్ భాషకు మధ్య జరిగిన ఫోన్ కాన్వర్సేషన్ని మీకు వినిపించే ముందు నేను లావణ్యను కూడా అడుగుతున్నాను. లావణ్య, అసలు మీ కేసులో ఏం జరుగుతోంది? ఈరోజు పూర్తిగా వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆర్టీవీ స్టూడియోకి రావచ్చు. రాజ్ తరుణ్తో కూడా ఆర్టీవీ స్టూడియో నుంచి ఈరోజు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం, కాల్ చేద్దాం. మస్తాన్ సాయికి కూడా కాల్ చేద్దాం. అసలు నిజంగా లావణ్య మస్తాన్ సాయి తనను పెళ్లి చేసుకోవడం లేదు, తనను కొట్టాడు, తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ లావణ్య ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వాస్తవమేనా? ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నది వాస్తవమేనా? ఒకవేళ ఇది వాస్తవమైతే లావణ్య అబద్ధం చెబుతున్నట్టు, ఇది అవాస్తవమైతే రాజ్ తరుణ్ నాటకాలు ఆడుతున్నట్టు. మరి లావణ్య అబద్ధాలు చెబుతుందా, రాజ్ తరుణ్ నాటకాలు ఆడుతున్నాడా? శేఖర్ భాష మధ్యలో ఎందుకు వచ్చాడు? ఇవన్నీ ఆర్టీవీ స్టూడియోలో ఈరోజు నిజాలని వెలికి తీద్దాం. ఎస్ శేఖర్ భాష, నేను మీ మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్ని ఒక్కసారి జనాలకు వినిపించే ముందు మీకు ఈ కేసుకి సంబంధం ఏంటి, మీకు రాజ్ తరుణ్కు సంబంధం ఏంటి? లావణ్య రాజ్ తరుణ్ విషయంలో వాళ్ళు వాళ్ళేదో పడుతుంటే మీరెందుకు ఒకళ్ళు తప్పించుకుంటున్నారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీకు ఎంత సంబంధం ఉందో నాకు అంతే సంబంధం ఉంది. ఒక మీడియాగా మీరు లావణ్యని ఎలా కూర్చోబెట్టి అడుగుతున్నారో నేను కూడా ఒక మీడియాగానే, ఒక జర్నలిస్ట్గానే, ఒక ఆర్జేగానే అడిగాను. ఒక మీడియాలోకి వచ్చి ఒక ప్రశ్న అడిగాను, ఇది కదా రాజ్ తరుణ్ చెప్పిన విషయాల్లో నిజం ఉంది, కావాలంటే చూసుకోండి అని చెప్పి నేను తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక్కసారి యూటర్న్ తీసుకున్నట్టు, ఇదిగో దీంట్లో కూడా ఏదో నిజం ఉంది కదా అని చెప్పి నేను ఎక్కడికి పోలా, నేనేదో అదే పనిగా నన్ను తీసుకోండి, నన్ను మాట్లాడినివ్వండి అని చెప్పి ఎవరికి చెప్పలా. వరుస పెట్టి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు కాల్ చేసి చెప్పండి, ఏంటి మీ దగ్గర ఉన్నది చూపించండి అంటే, నేను అంటున్నది అదే. అంటే రాజ్ తరుణ్ వైపు వెళ్ళాల్సింది, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాల్సింది. మీరు డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా మీరు సీన్లోకి వచ్చి మీ వైపు డైవర్ట్ చేయాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నేనేంటండి, ఐఎమ్ నౌ బడీ, ఐ డోంట్ హ్యావ్ ఎ ఛానల్, ఐ డోంట్ హ్యావ్, ఐఎమ్ జస్ట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. నేను జస్ట్ నా ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా కాదు, ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద ఫ్యాక్ట్స్. చూపిస్తే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అడిగారు, నేను చూపిస్తూనే ఉన్నాను. ఆవిడ ఛాలెంజ్ చేస్తూ పోయింది, అవునా మీరు ఎఫ్ఐఆర్ చూపించారు, ఎఫ్ఐఆర్ చూపిస్తే దాంట్లో పోలీసులు పెట్టుండొచ్చు కదా, నా నేను సంతకం పెట్టించాను అంది. సో నేను ఆవిడ కంప్లైంట్ ఎక్కడ చూసినా రాజ్ తరపు మీరే ఎందుకు కనబడుతున్నారు, రాజ్ ఎందుకు రావట్లేదు? అసలు రాజ్ మిమ్మల్ని అడిగాడా నా వైపు మాట్లాడు అని? నన్ను యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేసి రండి 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 మాట్లాడండి అంటున్నారు తప్ప నేను రాజ్ తరపున మాట్లాడతాను అని చెప్పి నేను ఏ రోజు పోలే. నేను యాక్చువల్గా ఎవరైనా సరే ఇలాంటి బాధ్యతల తరపున మాట్లాడతాను. బేసికల్లీ నాకు జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తర్వాత నేను టర్న్డ్ ఇంటూ ఫుల్ టైం యాక్టివిస్ట్. నాకు అది అయిన తర్వాత యాక్టివిస్ట్ మ్యానిస్ట్ ఫెమినిస్ట్ లాగా, అంటే ఐఎమ్ ఎ మ్యానిస్ట్, అంటే మహిళలను వ్యతిరేకించే యాక్టివిస్ట్. కాదు కాదు, అమాయకపు మగవాళ్లను చట్టాల పేరు చెప్పి అరాచకంగా ఇలా హింసించే మహిళల పైన పోరాడే. ఆమె ఏడుస్తోంది, నాకు అన్యాయం జరిగింది, నన్ను 11 సంవత్సరాలు నన్ను కాపురం చేశాడు, పెళ్లి చేసుకున్నాము, ఈరోజు నన్ను ఎవరో మాల్వి మల్హోత్రా కోసం రోడ్డును పడేశాడు అని ఆమె అంటుంటే, మీరు మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరు వస్తున్నారంటే రాజు కాకుండా?
నేను రావడం ఏంటి సార్? మీరు పిలిచారు, కరెక్ట్ గా చెప్పండి. అదే మేమే పిలిచాం. అలాగే సంబంధం ఏంటి? కాదు కాదు శేఖర్, మీకు సంబంధం ఏంటి? నాకు సంబంధమే లేదు సార్. ఇలా ప్రతి ఒక్కరు పిలిస్తేనే నేను వెళ్ళాను. ఇది కాదబ్బా, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అడగట్లేదు అని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చి, ఇదిగో ఈ క్వశ్చన్ అడగండి, మీరు ఎందుకు అడగట్లేదు, దాటేస్తారు. ఎందుకు మస్తాన్ సాయి గురించి రాజధాని ప్రస్తావించినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు అడగట్లేదు? అడిగితే ఎందుకు బాధపడతారా అని చెప్పి అనుకుంటున్నారా? ఆవిడ శేఖర్, లావణ్య అబద్ధం చెప్తుందా? పచ్చి పచ్చి అబద్ధం బొంకుతోంది, పచ్చి అబద్ధం, ప్రతిదీ అబద్ధమే. ఐ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సరే శేఖర్, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అంటున్నారు. రాజ్ తరుణ్ తరపున వకాల్తా పుచ్చుకుని ఆయన మీడియాలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో లావణ్య రాజ్ తరుణ్కి ఫోన్ చేసింది, మా భార్య భర్తల విషయం మీరెందుకు ఇందులో కలగజేసుకుంటారు అని లావణ్య రాజ్ తరుణ్ని అడుగుతోంది. సో లావణ్య, మీరు ఆర్టీవీ స్టూడియోకి రండి, మీ లాయర్ని తీసుకొచ్చినా పర్వాలేదు, వాస్తవాలంటే ఈరోజు తేలిద్దాం. మీకు సంబంధం, మీరు అబద్ధం ఆడుతున్నారు అని శేఖర్ అంటున్నాడు. లావణ్య, మీరు అబద్ధం ఆడుతున్నారా? ఈ ఎఫ్ఐఆర్ ఏంటి? ఇది మీరు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్లో వేసిన ఎఫ్ఐఆర్. ఇది పోలీస్ స్టేషన్ ఏంటండి? అది పట్టాభిపురం. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మీరు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదైందా? ఆ రోజు మీరు వేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన సెక్షన్లు 376(1) ఐపీసీ, 307 ఐపీసీ, వీటితో పాటు 323, 506, 509 ఐపీసీ. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి మీరు ఈ ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి? లావణ్య, మీరు అబద్ధం ఆడుతున్నారా, రాజ్ నాటకాలు ఆడుతున్నాడా? ఈరోజు చూద్దాం. లావణ్య, మీరు రండి. రాజ్ తరుణ్, మీరు కూడా ఈ షో చూస్తుంటే ఆర్టీవీ స్టూడియోకి రండి. ఎడతెగని సీరియల్లా సాగుతున్న ఇందులో వాస్తవాలేంటో తేలుద్దాం ఈ షోలో. ఎస్, ఒకసారి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ కంప్లైంట్ ఉంటున్నారు కదా, ఆ లాస్ట్ లాస్ట్ పేరు ఆవిడ సంతకం చూపించండి. ఓకే, నేను ప్లే చేస్తాను. ఈ కంప్లైంట్ వెనుకున్న వాస్తవాలు ఏంటి అవి కూడా తేలుద్దాం. లావణ్య, మీరేమైనా చెప్పాలి అనుకుంటే, మీపై వస్తున్న ఆరోపణలకు సాధ్యమైనంత వరకు వాటి వెనుక ఉన్న వాస్తవాలేంటి అవాస్తవాలేంటో ఈరోజు మాట్లాడదాం. మీరు కూడా ఆర్టీవీ స్టూడియోకి రావచ్చు. ఎస్, ఒకసారి శేఖర్ భాషతో లావణ్య ఫోన్ చేసి ఏం మాట్లాడారో చూద్దాం. హలో, చెప్పండి. శేఖర్ భాష గారు, నా పేరు లావణ్య అండి. తెలుసు తెలుసు, చెప్పండి. ఎలా ఉన్నారు? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, అవును, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఒక్క సెకండ్, నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో. ఏమండి ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో? నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం, నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. వినిపించండి. అదే ఏం చేస్తారు అప్పుడు? వినిపించండి. ఏం చేస్తారండి ఇది? వినిపించండి, చెప్తా. వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు? వినిపిస్తే అసలు పాయింట్, వినిపిస్తే ఏం చేస్తానండి? రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు న్యాయం కావాలి, మీరు చేసింది తప్పు, మీకు న్యాయం జరగదు. రాజు మీద కేసు పెట్టుంటే, రాజు మీద మీద కేసు పెట్టుంటే, మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజు నడిచారు, మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు, మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా. రాజ్ కేసు పెట్టలేదు, రాజ్ న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజ్ మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా, ఒకవేళ రాజ్ మీ మీద కేసు పెట్టుంటే అప్పుడు రాజ్ విత్డ్రా చేసుకోవాలి. అంటే మీకు నేను తెలుసా అండి, మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా, మా ఇంటికి వచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి, మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఇంకేం కావాలి మీకు? ఓకే ఓకే, అతను నా భర్త అండి. మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం. ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు
వాళ్ళు తరిమేసి రోజంతా డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడి అసలు ఆడదానమే నువ్వు అసలు ఏవండి మాటలు మర్యాదగా మాట్లాడండి. మీకు మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకు ఉంటాయి అది మాకు అవుతున్న గొడవ. చేసి డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళిన దాన్ని నువ్వు మాట్లాడతావా? నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది పోలీసుల దగ్గర, నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది. ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? అవును వినిపించండి. రోడ్ మీద ఉన్నాను, మీకు పంపిస్తాను, క్లియర్ గా చదువుకోండి. మీరు ఏ కన్ఫెషన్ ఇచ్చారు? నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను, అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు, నేను ఇక్కడ తీసుకొచ్చి 6000కి అమ్ముతాను, అన్ని మీరే ఇచ్చారు. నేను ఇచ్చానండి. ఓకే, ఏమీ లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే పెట్టరు కదండి చెంచల్గూడ జైల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి? అవునవును. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి, మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరు సూసైడ్ చేసుకుందని, అండ్ మీ పిల్ల మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంచగుట్టండి. ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు, నాకు తెలిసి నీ తాటాకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను కాదు, మీ రాస్తారు లాగా బిక్కడం కాదు, పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు చెప్పలు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళావు, నీ లాంటి వాళ్ళ దానిలో మంచిగా మాట్లాడండి. నువ్వు మంచిగా మాట్లాడేవా రాస్తారు తోటి? నువ్వు మంచిగా మాట్లాడేవా? నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్. నీ హస్బెండ్ తో గొడవలు ఉంటే నాగార్జున వాడు అమ్మ ఇంకా ఇష్టమా? ఒక నిమిషం ఆగండి. మీరు మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి పెట్టు కేసు వాడిని రమ్మను. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అన్న ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేనే జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే నిజంగా దమ్ముంటే పెట్టు. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీ అమ్మగారు చెప్తే వండుకోవాలి, వండుకుపోయి నువ్వు ఏం చెప్తే అది చేయాలి అంటున్నారు మీరు. అదే మీరు నన్ను రుచ్చదాన అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం? నీ ఫ్యామిలీని వాళ్ళు చెప్పారా? నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడు. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించలే, అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి? ఒక లుచ్చా పని చేసిన అమ్మాయి తోటి నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి? సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల 100 మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి. మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి. అవన్నీ ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని? ప్రూవ్ చేయకుండా 45 రోజులు ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో? ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉందని నువ్వు మార్చుకున్నావు కదా? అవును, సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు తీసుకున్నావు. ఉండాలని ఎవరు ఇచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్ని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలనే పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. తిరిగి తెచ్చుకోవడానికి వాడేమో కుక్క పిల్ల కాదు. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును, కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు. అది నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదు, ఇంకోటి కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు 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 మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను చెప్పావు కదా? నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళని పట్రా. ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళని పట్రా, చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు రెడీ? మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నా. నేను బూతులు తిట్టాను? నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. ఒక్క బూతు నేను అనలేదు నీతోటి. ఒక్క బూత్ చూపించిన నీతో మాట్లాడినట్లు ఒక్క బూత్ చూపించు. నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? నీ పర్సనల్ లైఫ్ కాదు అది, రాజ్ పర్సనల్ లైఫ్. యు బ్రేకప్ అయిపోయి మస్తాన్ సాయితో వెళ్ళిపోయినప్పుడు యు డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటూ రాజ్ లైఫ్. ఎవరు అవ్వలేదండి బ్రేకప్, ఎవరు అవ్వలేదు బ్రేకప్. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. ఇదేనా? నేను ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్.